పరమాత్మ, నీ లీలలు తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యమా? ఏ, ఇప్పుడు ఏమైంది నర్ద? కౌరవుల వద్దకు రాయబారానికి వెళతానని ధర్మరాజుకు మాట ఇచ్చి ఇక్కడ భార్యతో సరస సలాపాలాడుతున్నారే. బాధ్యతను విస్మరించలేదు నర్ద. రేపే హస్తినాపురికి ప్రయాణం. సంతోషం, నేను కూడా మీ వెంటే వచ్చి రాయబార ముచ్చట్లు చూస్తాను. వస్తే వచ్చావు కానీ అక్కడ కలహాలు పెంచడానికి మాత్రం. స్వామి, మీకంటేనా? వాసుదేవా, క్షేమమా? మామ, క్షేమ వార్త నీ నోట విని లోకానికి చాటాలనే పాండవరాయబారిగా వచ్చాను. మహారాజా, పడరాని పాట్లు పడి పాండుకుమారులు అరణ్యాజ్ఞాతవాసములు గడిపి రాగలిగారు. వారిని ఆదరంతో పిలిచి వారి రాజ్యభాగము వారికిచ్చి ఆనాడు నీ వాడిన మాట నిలుపుకొనవలసినది. అలా జరగకపోవడం దురదృష్టమే. నన్నేం చేయమంటావు పురుషోత్తమా? ఇప్పుడు వారు ఈసురోసములు లేకుండా వారి భాగము వారికిమ్మని ప్రార్థిస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయుట ధర్మం కాదు. పురుషోత్తమ, నీవు చెప్పినది అవశ్య కర్తవ్యం, కాని ఇక్కడ నా పెద్దరికం కేవలం నామమాత్రమని నీవు ఎరుగవా? ఎరుగుదును మామ. నీ కుమారుడు దుర్యోధనుడు తురాశకు లోనై ద్వేషానికి దాసుడైనాడు. అనుపమాన శౌర్యధనులైన ఆత్మబంధువులను దూరము చేసి పనికిరాని పరసహాయం మీద ఆధారపడున్నాడు. నీ సాయం కోరి పాండవులు ఆ పొరపాటే కదా చేశారు గోపాల. కృష్ణుని సాయం పనికి మాలినదని ఆశకుని? ఎవరి సాయము పనికి మాలినదో నిర్ణయించగలిగినది ఈ సభారంగము కాదు, సంగ్రామరంగం. తగిన మాట మిత్రమా. నాయనా సుయోధన, ఇప్పుడు ఈ కృష్ణ పరమాత్మ చెప్పినది ప్రత్యక్షర సత్యం. మనకందరికీ తక్షణ కర్తవ్యం, జగత్ కళ్యాణకారకం. ధన్యవాదాలు గోపాల. నీ మాటలకు భీష్ముడంతటి వాడు యోగ్యతా ముద్ర వేశాడు. ఆ మహాత్ముని మాటలు అర్థం చేసుకున్నటకు చాలా వివేకము కావలెను శకుని. నాయన సుయోధన, యుద్ధమంటే మూడక్షరముల మెత్తని మాట అనుకుంటున్నారు కాబోలు. కాదు, అది త్రుటిలో సర్వనాశనం చేయగల మహామారి. ఆ వినాశము కలహానికి దిగిన మీ సోదరులకు మాత్రమే కాదు, లక్షలాది నిరపరాధ ప్రజలను చుట్టివేయు. సుభిక్షమగు సామ్రాజ్యం, తరతరాలుగా మనము సంపాదించుకున్న సభ్యత, సంస్కృతి, విజ్ఞానము, మానవత్వము మత్సునకైనా కానరాకుండా మట్టిపాలు. ఉడుకు రక్తం వల్లను, ఉచిత జ్ఞానం లేకపోవుట వల్లను యుద్ధం యుద్ధం అని కలవరిస్తున్నారు. యుద్ధం అంటే ఏమనుకున్నారో ఏం, అది ప్రళయానికి మారు పేరు. ఈ జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది కురుపితామహ? నీవు పరరాజుల పైబడి యుద్ధములు చేసి వీరాధివీరుడని పేరు గడించుకున్నప్పుడు ఈ జ్ఞానము లేదే? నీ అభిమాన పౌత్రులు దిగ్విజయములు చేసి రాజసూయము చేయబోయినప్పుడు యుద్ధములు వలదని నీవు చెప్పినట్టు కానరాదే? ఆనాడు వారికి యుద్ధము క్షత్రియోచిత కార్యము, అమృతప్రాయము. ఈనాడు మనకది విషతుల్యము, అంటరానిది. వీరి మాటలు లెక్క చేయకు మహారాజా. పటుత్వముడిగిన పరమ వృద్ధులు యుద్ధములు వలదనక ప్రోత్సహిస్తారా? సమరమటంచు మీదిటుల చంకలు గృద్దుట చోద్యమాయే, సమరమునంద కారణ ప్రజాక్షయ మెట్టిదో, పండువంటి దేశము గను బాగలెట్టివో, విచక్షణ చేయరే వద్దు కూడది సమరము సర్వనాశనము చా.
శాశ్వత సౌఖ్యము శాంతి యేసుడి చాలా చక్కని ఉపదేశం చేశావు కృష్ణ, కానీ ఈ మహోపదేశము మాకు కాదు, మీ పాండవులకు. ఇది విని అయినా వారు రాజ్యము భాగము అని కయ్యానికి రాకుండా సుఖంగా ఏందైనా గడపవచ్చునేమో. నిజం మామా, నిజం. గోపాల, ఇది మాకు క్రొత్త పాఠం కాదు. ఈ వయోవృద్ధులందరూ విసుగు విరామం లేకుండా వల్లించిన పాత పాఠమే. 13 సంవత్సరాలు కష్టాలతో గడిపాం గడిపాం అంటారే, ఎవరిని ఉద్ధరించడానికో వారు పలికిన ప్రగల్భాల ప్రకారం గడుపుకున్నారు. దానికి మేమిప్పుడు రాజ్య భాగమనివ్వాలా, లేకుంటే కయ్యానికి కాలు దువ్వడమా? ఒట్టి దురాశాపూరి. సుయోధన, ఆ 13 సంవత్సరముల తరువాత వారి రాజ్య భాగం వారికిస్తామని ఈ తండ్రి ఇచ్చిన వాగ్దానం నిలుపుకోవద్దా? జనకులు చేసినది అనధికార వాగ్దానం. గెలిచినవాడు మా మామ శకుని. ఇంతకు వారి రాజ్య భాగమని ఏముంది? ఆనాడు వారికిచ్చిన రాజ్యభాగము కాదా ఇంద్రప్రస్థము? అదే దాక్షిణ్యం కొద్దీ జనకులు వారికి చూపిన వసతి. వసతి చూపినందుకు వాసాలు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు వారి దుష్ట స్వభావాలు బాగా తెలిసిన పిదప ఇక అలా జరుగుటకు వీలే లేదు. అయితే దుర్యోధన, పాండవులే దుష్ట స్వభావాలు అంటావా? అవును, ఆ దుష్ట స్వభావం వల్ల కష్టం పొందిన మాకు తెలుసు, కానీ మీకెలా తెలుస్తుంది? తండ్రి లేని బిడ్డలు కదాయని ప్రేమతో పెంచి పెద్ద చేశారా జనకులు? ఆ విశ్వాసం వారికి రవంతైనా ఉంటే మాపై ఇంత ద్వేషభావంతో ప్రవర్తిస్తారా? ఇదే నా ధర్మము. పైగా మేము వారిని చంపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. అదే పనిగా ప్రచారం చేస్తే అసత్యాన్ని కూడా లోకం సత్యమని విశ్వసించవచ్చు. మేము వారిని చంపాలనే ఉద్దేశమే మాకు గట్టిగా ఉంటే మేము నూర్గురము కలిసి ఆ 5 గొంతుకులను కిక్కులు మనకుండా నొక్కి పారవేయలేకపోతామా? ఆలోచించండి. ఈ శకుని మాయాజూతం వల్ల కదా ఈ దురవస్థ. మాయాజూతం ఆటకురమ్మన్నామే కానీ అన్ని ఒడ్డి ఓడిపోమన్నామా? చేతగాక ఓడిపోయి అది మాయాజూతమని అసత్య ప్రచారం ప్రారంభించారు. ధర్మతనయుడు పచ్చి జూతగాడు. ఆ దుర్వ్యసనం కలవారికి దురవస్థలు తప్పుతాయా పితామహ? దుర్యోధన, నీ వాదన ప్రౌఢి అపూర్వం. ఆనాడు సభలో ద్రౌపదికి కూర్చిన భంగపాటు కూడా సమర్థనీయమేనంటావా? గోవింద, భర్త ఆటలో ఒడ్డి ఓడిపోయాడు కాబట్టి ద్రౌపది గెలిచిన వారి సొత్తు. చెప్పినట్టుడిగము చేయవలసిన తొత్తు. క్షమించు, ఆమె అంత గర్వంతో అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించినప్పుడు విజేతలు రాతసిరి గలవారు ఊరుకుంటారా? ఈ వృథా నిందారోపణలు ఎందుకు? జరిగిందేదో జరిగింది. గతాన్ని మరచి పాండుకుమారులు మీ సఖ్యాన్ని అపేక్షిస్తున్నారు కదా. తాత, ఇంతలోక అనుభవం కలవాడవే నీవు కూడా నమ్ముతావా నిజంగా వారు సఖ్యముని అపేక్షిస్తున్నారని? వారు సఖ్యంగా ఉండడానికి ఆనాడు చేసిన ప్రతిజ్ఞలకు తిలోదకాలు ఇవ్వబోతారా? లేక సఖ్యంగా ఉండే నా తమ్ముడు దుశ్శాసనుడి రక్తం త్రాగి నా తొడలు విరుగ కొట్టబోతారా? ఒట్టి మాట తాత, ఇది ఒక నెపము. వారికి కలది వైరము ద్వేషమే. వారికి ద్రోహ చింతన ఉంటే దాని ఫలితం వారు అనుభవించకపోరు. ఏమైనా వారి రాజ్య భాగం వారికి అప్పగించటం ధర్మం. రాజ్యాలు ధర్మభిక్షగా స్వీకరిస్తారా గాంగయ్య? భూమి విశాలము, పరాక్రమవంతులైతే ఎందరు రాజులను జయించరాదు, ఎన్ని సామ్రాజ్యాలు సంపాదించరాదు. చాలించు రాధేయ, ఇలాంటి ఉపదేశాలు తలకెక్కించే ఈ దుర్యోధను యుద్ధోద్రిగ్గా చేశావు. ఈ కయ్యానికంతటికీ కారణము కర్ణుడు. అంతకంటే మూల కారణము నీవేనేమో భీష్మ. ఆనాడు రాజ్యత్యాగం చేయకపోతే ఈనాడు ఈ కలహమే ఉండేది కాదు కదా. నిజము శకుని, నిజం. నాటి మహానందకరమైన కార్యానికి నేడు విచారించవలసి వస్తుంది. విచారం ఎందుకు తాత? ఇప్పుడు నీ ప్రతిజ్ఞను నీవు ఉపసంహరించుకో,
నీ రాజ్య సర్వస్వం నీకు అర్పించి మేము సుఖంగా ఉంటాం. లేదా మా బుద్ధికి తగినట్లు పాలన చేయని. ఇప్పుడు నీ పాలనను ఎవ్వరూ కాదనలే దుర్యోధన. కుమార, వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు ఇందరు చెబుతున్న మాట విన్నాయినా? తండ్రి, ఆ మాట మాత్రం చెప్పకండి. వారికి రాజ్యభాగం ఇవ్వడానికి నేను అంగీకరించను. ఇవ్వక తీరదని మీరు ఉద్దేశిస్తే మేము కాదనము. వారిని పిలిపించుకొని రాజ్యం మేలించుకోండి. మేము నూర్గురము, ఏ అడవులకైనా పోతాం, ఏ అగ్నిలోనైనా పడతాం. అంత మాట అనుకున్నాయనా? విన్నావా జనార్దన కుమారుని మాటలు? ఇక నేనేం చేయగలను? దాపరకమెందుకు మామా. వారి రాజ్యభాగము వారికిచ్చుటకు నీకు కూడా మనసు లేదు. మనసుంటే మార్గం లేకపోదు. నా రాయబారం ఇలా విఫలం అవుతుందని ఊహించే ఆ ఉదార స్వభావుడు యుధిష్ఠరుడు తుదిమాటగా చెప్పమన్నది విను. పోరు నష్టంబు మన బాంధవులకు నెల్ల సర్వనాశంబు వలదట్టి జయము మాపు గ్రాసవాసాలకే లోటు గలుగకుండా ఐదు గ్రామాల నిమ్ము మా కదియ చాలు. నాయన, పాండవులు నీ పినతండ్రి కుమారులే కాని పరాయి వారు కారు కదా. అట్టి వారితో స్నేహంగా ఉండడం ఎంత శ్రేయస్కరమో ఆలోచించు కుమారా. అమ్మా, పాండవులు మాకు పినతండ్రి బిడ్డలా? యముడు మాకు పినతండ్రి. ఇంద్రుడు, వాయువు మా జనకునికి తమ్ములంటావా తల్లి? జరగవలసిందేమో జరగక మానం. మంచికో చెడ్డకో మేము ఇవరకే దృఢ నిశ్చయమయ్యాము. మాతృప్రేమతో అనుగ్రహించి మాకు విజయము వీరస్వర్గము లభించేలాగా ఆశీర్వదించు తల్లి. గోపాల, ఇక వాదోపవాదములు నిష్ప్రయోజనములు. ఆ ధర్మతనయుడితో మా నిశ్చితార్థంబుగా ఇలా చెప్పు. ఒక్క మాట, యుద్ధమునకు తలపడినప్పుడు తన బలము ఎదిరి బలము దురభిమాన రహితంగా విమర్శించుకునవలెను. ఆ అర్జునుని తేరిపార చూడగలిగిన వారు మీ పక్షములోనే కాదు, ముల్లోకములలోనూ లేరు. నమ్ము, నా సారథ్యము శత్రువులకు అనర్థదాయకము కాకుండా పోవునా. ఇన్నిటికీ తోడు దుర్యోధన, ధర్మము వారి పక్షముననున్నది. వారు జయించక తప్పదు. ఆ మాట ఎనబోకు ఎదు పుంగవ. యుద్ధములో జయాపజయాలు ఒకరి ఆధీనములు కావు. మేమే జయించవచ్చు, లేదా నీవన్నట్లు ఆ పాండవులే విజయము సాధించవచ్చు. భీష్మద్రోణాది మహావీరు పక్షపాతముతో వారి ఎడల దాక్షిణ్యము చూపిన ఎడల వారు జయించవచ్చు. నీ దురూపదేశములను అనుసరించి అధర్మములను ఆచరించినందువలన వారు జయించవచ్చు. అంతేకాని ధర్మబద్ధంగా పాండవులు గెలుస్తారనటం సర్వాబద్ధం. ఈ సత్యము ఈనాడు కాకపోయినా రేపైనా లోకము గుర్తించక మానదు. అన్యాయాలకు అధర్మాలకు పాల్పడక కేవలం పరాక్రమం మీదనే ఆధారపడి యుద్ధము చేసిన ఎడల విజయము మా రాజరాజునకు తథ్యం. మేలు కర్ణా మేలు. ఈ తుంటర్ల పరంధాములకు కీడు చేయడానికి ఏదో కూతం తగించేంతసేపు విన్నా, మన్నించు పరమాత్మ. దైవోపహతులను ఎవరూ రక్షించలేరు కదా. నీ సంకల్పము నెరవేరక తీరదు. ఇక నన్ను పరీక్షించడం అని ఆశీర్వదించు. శాశ్వత కీర్తిరస్తు. ఇక యుద్ధం అనివార్యం.